చదువుకొని గొప్పవాళ్ళు కావాలంటే ఎత్తు, బలం, అందం, డబ్బు ఏవీ అక్కర్లేవు. మనం పట్టుదలతో చదివి, ఓర్పుతో నిలబడి, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ చుట్టుపక్కన వాళ్ళు నిన్ను చూసి రెండు మాటలు అన్నా, ఆఖరికి నిన్ను ఏ విధంగానైనా అవమానించినా అవన్నీ పక్కన పెట్టి వాటిని తొక్కిబట్టి నారదీసి నువ్వు శ్రమిస్తే ఖచ్చితంగా విజయం నీ దగ్గరికి వస్తుంది. ఆ విజయ తీరానికి నిన్ను తీసుకెళ్తుంది. మరి ఇవన్నీ జరిగిన ఒక మనిషి జీవితాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అతనికి డాక్టర్ అవ్వాలని కల. డాక్టర్ అయి ప్రజలకి సేవ చేయాలనుకున్నాడు. కానీ డాక్టర్ కావాలంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడే పెద్ద సమస్య. ఈ మనిషి కేవలం 3 ఫీట్లు ఉన్నందుకు ఎమర్జెన్సీ కేసులు హ్యాండిల్ చేయలేడని మొదటగా తనను రిజెక్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కల. దానికోసం పోరాడాడు. చదివి మెడిసిన్లో సీటు కూడా తెచ్చుకున్నాడు. కానీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. మరి ఈ మనిషి జీవితం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి 3 ఫీట్లు అంటే దాదాపుగా 91 సెంటీమీటర్లు. ఇంత పొట్టిగా ఉన్న వ్యక్తి డాక్టర్ అయ్యాడో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అత్యంత పొట్టిగా ఉన్న మనిషి జీవితం చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది. ఆఖరి వరకు చూడండి. ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడైన అంటే మరగుజ్జు డాక్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసి లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. లెట్స్ బిగిన్. చూడండి ఫ్రెండ్స్, సంకల్పానికి హద్దులు ఉండవు. కేవలం 3 అడుగుల 4 అంగుళాల ఎత్తులో నిలబడి ప్రపంచంలోనే అతి పొట్టి వైద్యుడిగా గుర్తింపు పొందిన ఇతనే డాక్టర్ గణేష్ బారయ్య. దీనిని ఎలా నిరూపించారో చూడండి. డాక్టర్ గణేష్ బారయ్య గారిది గుజరాత్లోని భావ్నగర్, అక్కడ గోర్కి గ్రామానికి చెందినవారు. బారయ్య తండ్రి ఒక రైతు. అతనికి 7 అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. వారంతా వివాహం చేసుకున్నారు. అతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతడు ఇప్పుడు బీఎడ్ చేస్తున్నాడు. మరగుజ్జు కారణంగా డాక్టర్ గణేష్ అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఇది లోకోమోటివ్ వైకల్యానికి కారణమైంది. ఇది అతని శరీరంలో 72% ప్రభావితం చేసింది. అతను 10, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎంబీబీఎస్లో చేరేందుకు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫారం నింపిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఎంసీఐ కమిటీ ఎంబీబీఎస్ చదవడానికి అతనిని అనుమతించలేదు, నిరాకరించింది. తన లక్ష్య సాధనం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2018లో వైద్య విద్య దిశగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. డాక్టర్ గణేష్ కేవలం 3 ఫీట్లు 4 అంగుళాలు 18 కేజీల బరువు ఉన్నందుకు ఏవైనా ఎమర్జెన్సీ కేసులు హ్యాండిల్ చేయలేడేమోనని వారు దానికి నిరాకరించారు. దీంతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందలేకపోయాడు. ఆశలు నిరాశలుగా మారాయి. అయినా సరే ఆయన అవన్నీ పట్టించుకోలేదు, ఎక్కడ కూడా ఆగలేదు. తరువాత సహాయం కోసం డాక్టర్ గణేష్ నీలకంఠ విద్యాపీఠ పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ దల్పత్భాయ్ మరియు రావాశిష్ సర్వయ్యలతో మాట్లాడారు. ఉన్న సమస్యను చెప్పారు. ఇంకా సహాయం చేయమని అడిగారు. వెంటనే జిల్లా కలెక్టరేట్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని సంప్రదించాలని సూచించారు. భావ్నగర్ కలెక్టర్ సలహా మేరకు ఈ కేసును గుజరాత్ హైకోర్టుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నాడు. తర్వాత ఏమైందో చూడండి. డాక్టర్ గణేష్తో పాటు మరో 2 అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా దివ్యాంగులే. తరువాత ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వారు కూడా వారి సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక్కడ వచ్చారు. అయితే 3 కలిసి ఈ సమస్యను అంటే కేసును గెలవాలనుకున్నారు. కానీ ఈ కేసులో వీళ్ళు ఇక్కడ ఓడిపోయారు. గుజరాత్ హైకోర్టులో ఓడిపోయాక తగ్గేదేలే అంటూ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంకేముంది? దీంతో గణేష్ మరియు మరో 2 దివ్యాంగులు కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
ఎంబీబీఎస్లో ప్రవేశం పొందవచ్చని తీర్పు ఆయనకు మరియు ఆ ఇద్దరికీ అనుకూలంగా వచ్చింది. ఇది మొత్తం చేయడానికి అతనికి 1 సంవత్సరం టైం పట్టింది. అప్పటికే 2018 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాక 2019లో అడ్మిషన్ లభిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. 2019 ఆగస్టు 1న గుజరాత్లోని భావ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో చేరారు. ప్రస్తుతం మెడికల్ డిగ్రీ పూర్తి చేసి ఇంటర్న్గా పనిచేస్తున్నారు. ఇంటర్ అండ్ 10th బోర్డులో 87%, నీట్లో 233 మార్కులు సాధించిన ఎత్తు కారణంగా తిరస్కరించారు. అయితే అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన దేశంలో చాలామంది ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇంకా కొందరు పక్కన ఉన్న స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు హేళన చేయడం, వారిని అవమానించడం, ఇంకా నువ్వు పొట్టిగా ఉన్నావు, నీతో కాదులే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల కొందరు మరణిస్తున్నారు, ఇంకా కొందరు చదువులు, వారి కళలు వదిలి వేరే పనులు చేస్తున్నారు, జీవితాలని వేరే దారికి తీసుకువెళుతున్నారు. ఇలాంటివన్నీ చేయడం మానండి. వీలైతే టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయండి. మీకు వీలైతే సహాయం చేయండి, తోడుగా నిలబడి ధైర్యం చెప్పండి. ఇది కదా ఒక మంచి స్నేహితుడికి ఉండవలసింది. అయితే ప్రజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు కదా, కొందరు రోగులు తనను చూసినప్పుడల్లా మొదటగా కొంచెం ఆశ్చర్యపోతున్నారని, కానీ ఆ తర్వాత వారు తనను చేర్చుకుంటున్నారని, వారి ప్రారంభ ప్రవర్తనను కూడా అతను అంగీకరిస్తున్నానని చెప్పారు. మరి డాక్టర్ గణేష్ తన ఎత్తు కారణంగా తన లక్ష్య సాధన కోసం ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే అవన్నీ అడ్డంకులను పోరాడి విజయం సాధించాడు. 23 ఏళ్ల ఈ వైద్యుడు ఇటీవలే మెడికల్ డిగ్రీ పూర్తి చేశాక భావ్నగర్లోని సర్టీ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్గా పనిచేస్తున్నాడు. మొత్తానికి ఎంత ఎత్తు ఉన్నాం అన్నది లెక్క కాదు, తెలివి ఉండి కష్టపడే తత్వం ఉంటే ఎంత ఎత్తైన శిఖరాలను కూడా తాకవచ్చని నిరూపించాడు మన అన్న బైరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి వ్యక్తుల గురించి ఇంకా ఎన్నెన్నో కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతని ఇన్స్పైరింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి తెలపండి, నేను వీడియోస్ చేస్తాను. సమీర్ నాలెడ్జ్, గెట్ ఎవ్రీథింగ్, గెయిన్ ఎవ్రీథింగ్.